పునుగోడులో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం భాగంగా ఈరోజు ముఖ్య నాయకులందరూ కలిసి కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మిత్రులారా మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు ఏర్పడ్డదో మీ అందరికీ తెలుసు। 2018 లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గెలిచి మరి అతను గెలిపించిన పార్టీని మోసం చేసి ద్రోహం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరడం జరిగింది। మునుగోడు నియోజకవర్గ చరిత్ర ఒక గొప్ప చరిత్ర। అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 7 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం జరిగింది। మునుగోడు ప్రాంతం నుంచి చాలా గొప్ప గొప్ప కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర నాయకత్వం వహించారు। మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, అదే విధంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, అనేక కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను। రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ని వీడి వారి రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన శిక్ష అది మరచిపోయి వదిలిపెట్టిపోయి బీజేపీలో చేరడం ఇది చాలా దుర్మార్గమైన విషయం। అసలు మునుగోడు నియోజక అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను పోయి బీజేపీలో చేరుతాను అంటున్నాడు। బీజేపీలో చేరితే మునుగోడు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? 8 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గం కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు। మరి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఒక సమిష్టి కృషితో సమన్వయంతో మరి మీ అందరి సహాయ సహకారంతో ఈ సీటు మనకి సిట్టింగ్ సీట్ అయిన ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అందరం కలిసి పనిచేసి ఈ మునుగోడు బై ఎలక్షన్స్ లో మనం గెలుస్తాము గెలవచ్చును అని చెప్పే సందేశం ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ అని చెప్పి మనం చెప్తాం। ఇది వాళ్ళన్నా హలో హలో మరి మిత్రులారా ఈ 8 ఏళ్ల పరిపాలనలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు ప్రాంతానికి ఏమీ చేయలేదనే విషయం ప్రతి ఓటర్ కి తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఛార్జ్ షీట్ విడుదలైంది। మరి మీ అందరం కూడా మునుగోడులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కాంగ్రెస్ ఛార్జ్ షీటు అదే విధంగా డోర్ స్టిక్కరు మునుగోడులో ప్రతి ఇంటికి అతి త్వరగా చేరే విషయంలో మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం। మరి కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ బీజేపీ చేసిన మోసాలపై ఇందులో ప్రస్తావించిన అంశాలని ఓసారి నేను మీకు చదివి వినిపిస్తాను। అసంపూర్తిగా దిండి, చెర్లగూడెం, కిష్టరాయనపల్లి, బ్రాహ్మణ వెల్లంబెల్లి, రాచకోండ ఎత్తిపోతల ప్రాజెక్టులు, అదేవిధంగా ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకి పరిహారం ఇవ్వని కేసీఆర్, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ మినీ ట్యాంక్ బండ్, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటు హామీని మరిచిన కేసీఆర్,
మైకిపడలేదా సరే రెండు మైకులు పట్టుకుందాం నారాయణపూర్ మండలంలో పోరు భూములకి పట్టాలు ఇస్తామని పట్టాలేని కేసీఆర్ చెండూరు నాంపల్లి రాదారిని దమన్న హామీని గాలికి పోయినది నియోజకవర్గంలో పేదలకు విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ హుష్కాకి ఫ్లోరోసిస్ బాధితులకు ఫించన్ హామీ నెరవేర్చని కేసీఆర్ దళిత సీఎం మూడెకరాల భూమి కుటుంబానికి పది లక్షలంటూ దళితులని దగా చేసిన కేసీఆర్ కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో ప్రతి రైతు కుటుంబం నెత్తి మీద 152,000 అప్పు భారం కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పు భారంతో రాష్ట్రంలో 8,000కు మంది పైగా రైతుల ఆత్మహత్య కాంగ్రెస్ హయాంలో బియ్యంతో పాటు రేషన్ లో బియ్యంతో పాటు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చే అమ్మహస్తం పథకం కేసీఆర్ రద్దు చేసిండు కేవలం ప్రస్తుతం రేషన్ ఒక్క బియ్యంతోనే నడిపిస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి కరెంటు బస్సు రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిధులు లేవు ఉద్యోగస్తులకి జీతాలు లేవు వారికి హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు చేయలేదు ఉద్యోగాల భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వక ప్రతి నిరుద్యోగికి 132,000 బాకీ కేసీఆర్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న విషయాన్ని మనం చేస్తాను మరి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన విషయం కూడా ఒక్కసారి మీకు వివరిస్తున్నాను బీజేపీతో 22,000 కోట్ల మైనింగ్ డీల్ కుదుర్చుకొని కాంగ్రెస్ ను మునుగోడు ప్రజలను వంచించారు ఎమ్మెల్సీగా ఉన్న గత 1336 రోజుల్లో 13 సార్లు కూడా సారీ ఎమ్మెల్యేగా ఉన్న గత 1336 రోజుల్లో 13 సార్లు కూడా మునుగోడు ప్రజల పలకరించడానికి కూడా రాని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టు తెచ్చుకున్న స్వార్థపరుడు ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల కాలేజీ ఏర్పాటు చేస్తానని మాట తప్పాడు ఫించన్ రాని వాళ్లకు తన సుషీ ఫౌండేషన్ నుంచి ఫించన్ ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయిండు గ్రామీణ ప్రాంతానికి చెందిన 10,000 మంది యువతకు కల్పిస్తారు పేదలకు సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తాననే హామీని తీర్చలేదు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయించకుంటే ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయించకుంటే మళ్ళీ ఓట్లు అడగను అన్న రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఓట్ల కోసం ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశ్నించాల్సిన సమయం ఇది గడిచిన 100 రోజుల్లో చెర్లగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకపోతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమనే మరి ప్రగల్భాలు పలికిన వ్యక్తి
గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల ఉన్నత చదువులకు పూర్తి బాధ్యత నాదే అని మాటిచ్చి మోహన్ చాటేసిన లీడర్ రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా బీజేపీ పార్టీ చేసిన మోసాలు ఒకసారి జాగ్రత్తగా వినాలి. 5% జిఎస్టీ, 5% జిఎస్టీతో చేనేత కార్మికుల పోటీంది. ఫ్లోరైడ్ నిర్మూలనకు చౌటు పల్కు కాంగ్రెస్ మంజూరు చేసిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ ఉపరం చేసి ఉద్యోగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు